ప్రియమైన సహోదరుడ సహోదరి, ఒలివ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రజలారా, మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మనం దేవుని యొక్క మాటలు వినే ముందుగా ఒక పాట పాడుకున్నాం. నాలోని ప్రేమ నీదయ్యున్నది దేవా, ఆ ప్రేమలో నన్ను కలపరచు దేవా. నీ ప్రేమ లేనిదే నే బ్రతుకలేను, నీ ప్రేమ లేనిదే నే బ్రతుకలేను. యేసయ్యా నీ ప్రేమ వర్ణింపా నా తలమా. ముందే నన్ను వెదకిన ప్రేమ ఇది, నేను ప్రేమించక ముందే నన్ను ప్రేమించినది. నేను వెదకక ముందే నన్ను వెదకిన ప్రేమ ఇది, నేను ప్రేమించక ముందే నన్ను ప్రేమించినది. సిలువలో నీ దివ్య ప్రేమ విలువకు అందనిది, విలువలోని దివ్య ప్రేమ విలువకు అందనిది. యేసయ్యా నీ ప్రేమ వర్ణింప నా తరమా. బాధ్యత అయినా ప్రేమ నీది నన్ను భరించినది, భద్రతనిచ్చిన ప్రేమ నీది భారము బాచినది. బాధ్యత అయినా ప్రేమ నీది నన్ను భరించినది, భద్రతనిచ్చిన ప్రేమ నీది భారము బాచినది. బాధలో దాటునేసి బలమును చేకూర్చెను, బాధలో దాటునేసి బలమును చేకూర్చెను. యేసయ్యా నీ ప్రేమ వర్ణింప నా తరమా, నా తరమా. నాలో నీ ప్రేమ నీదయ్యున్నది దేవా, ఆ ప్రేమలో నన్ను కలపరచు దేవా. మనము దేవుని యొక్క వాక్యమును మనం చదువుకున్నాం. మత్తయి సువార్త 5:8 చదువుకున్నాం. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవునిని చూచెదరు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవునిని చూచెదరు. ప్రార్థన చేసుకుందాం. దయమేడ ప్రేమ స్వరూపుడ, నీకే వందనాలు స్తోత్రాలు నాయన. నీ మాటలు మేము వింటూ ఉన్నాము, చెప్పేది మీరు కాదు నేనంటున్నారు కనుక నాలో మీరే ఉండి నీ యొక్క సువార్తను ప్రకటింపజేసి సహాయం చేయండి. ప్రతి ఒక్కరి హృదయాన్ని మీరే మేల్కొలుపు చేసి సహాయం చేయండి. మీరే నీ నామనకు ఘనత మహిమ తెచ్చుకోండి. మా ప్రభువైన క్రీస్తు ద్వారా వేడుకొనుతున్నాము తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు నామమున అందరికి కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన సహోదరుడా సహోదరి, మరి దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది, దేవుని చూడాలని అందరికీ కూడా ఆశ ఉంటూ ఉంటుంది. కానీ హృదయ శుద్ధి లేనందువలన మనము దేవుని చూడలేకపోతూ ఉన్నాము. దేవుడు ప్రేమ కలిగినటువంటి దేవుడు, దయ కలిగినటువంటి దేవుడు మానవులందరినీ కూడా తన స్వరూపంతో తన పోలిక చొప్పున సృజించినటువంటి దేవుడు. మనం అందరము కూడా మంచిని చేస్తూ పరలోకంలో చేరాలనేటటువంటి కోరేటటువంటి దేవుడు, మన పాపం నుంచి విడుదల పొందాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. కానీ మనమే మన సొంత తెలివిని ఉపయోగించుకొని, మన సొంత జ్ఞానాన్ని ఉపయోగించుకొని మనము మంచికి చేయవలసినటువంటి మనము చెడు చేయటం ప్రారంభం చేసి ఉన్నామన్నమాట. దానిని బట్టి హృదయం అంతా కూడా
మరి భయంకరమైనటువంటి ఆలోచనలతో నింపబడి ఉంటూ అనేకమైనటువంటి పాపములు చేయటానికి అవకాశము కలుగుతూ ఉంటుంది. కానీ దేవుడు చెప్పేటటువంటి ఏంటంటే, నీ హృదయాన్ని శుద్ధి చేసుకో. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారు అని చెప్పేసి ఇక్కడ వ్రాయబడి ఉన్నది. యిర్మీయా గ్రంథంలో 17:9 చూసినప్పుడు మన హృదయాన్ని గూర్చి ఒక మాట వ్రాయబడి ఉన్నది. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దానిని గ్రహింపగలవారెవరు అని చెప్పేసి వాక్యం మనకు తెలియజేస్తూ ఉన్నది. మన హృదయంలో నుండి వచ్చేటటువంటి అన్నీ కూడా మనలను అపవిత్రులుగా చేస్తూ ఉన్నట్లుగా దైవ గ్రంథం మనకు తెలియజేస్తూ ఉన్నది. మార్కు వార్తలో 21:22-22 చూస్తే, మన హృదయంలో నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, అహంభావమును, అవివేకము వస్తుంది అని చెప్పేసి ఇక్కడ రాయబడి, ఇవన్నీ కూడా మనుషుని అపవిత్రపరుస్తాయి అని చెప్పేసి పరిశుద్ధ గ్రంథములో రాయబడి. ఈ మోసకరమైన హృదయములో గర్వం ఉంటుందండి. ఎటువంటి గర్వం అంటే, ఐశ్వర్య విషయంలో గర్వించుతారు. ఎక్కువ డబ్బు కలిగి ఉంటే ఆహా నా అంతటి వాడు లేడు అని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, ధనాపేక్ష అన్ని కీడులకు మూలము అంటాం. కాబట్టి ఆ ధనాపేక్షను మనము కలిగి ఉండకూడదు అని వాక్యం చెప్తుంది. ధనాపేక్ష కలిగి ఉంటే తమ్మును తామే పొడుచుకొనుతూ విశ్వాసము నుండి కూడా దూరముగా వెళ్ళిపోతారు అని దైవ గ్రంథం మనకి తెలియజేస్తూ ఉన్నది. కాబట్టి ఐశ్వర్యాన్ని బట్టి గర్వించుతూ ఉన్నారు. ఇంకా ఈ దినాలలో విలువైన ఆభరణాలు ధరిస్తూ ఉన్నారు, విలువైన సొగసైన వస్త్రాలు ధరిస్తూ ఉన్నారు, అసభ్యకరమైనటువంటి వస్త్రాలు ధరిస్తూ అంద చందాలతో నిండినటువంటి వారై ఎదుట వారికి ప్రదర్శిస్తూ ఉన్నారు. దానిని బట్టి యవన బిడ్డలు చెడిపోయేటటువంటి ప్రమాదములో ఉంటున్నారు అనే విషయాన్ని మనము గమనించుకోవాలి. దానిని బట్టి యవ్వనస్తులు సినిమాలకు వెళుతున్నారు, క్లబ్బులకు వెళుతున్నారు, చెడు పుస్తకాలను చదువుతూ ఉన్నారు, చదువుతూ వ్యభిచారణకు దాసులవుతున్నట్లుగా, బానిసలవుతున్నట్లుగా. బానిస అంటే వదిలిపోయేటటువంటి పని ఉండదన్నమాట. కాబట్టి ఈ విధముగా మోసకరమైన హృదయముతో మనం ఉంటూ ఉంటే దేవుడు ఎవరంటే, నీ హృదయాన్ని నాకు ఇమ్ము అంటున్నాడు అన్నమాట. సామెతల గ్రంథములో 23:26 ఏమంటున్నట్టే, నా కుమారుడా నీ హృదయం నాకు ఇమ్ము, నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా ఉండనిమ్ము అంటున్నాడు. నీ హృదయాన్ని నీవు నాకు ఇమ్ము అని చెప్పేసి అంటున్నాడు అన్నమాట. ఇలారా దేవుడు చెప్పేటటువంటి మాటను మనం ఆలకించాలి. మనల్ని మంచిగా పుట్టించాడు కాబట్టి దేవుడు ఏమంటున్నట్టు, మీరు ఈ లోకంలో ఉంటూ ఉన్నారు, నీ హృదయం అనేటటువంటిది దేవుని ఆలయం అంటున్నాడు. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీ దేహము దేవునిది, శోధాత్మకు నిలయమది, ప్రభుకార్పణ చేయనితో పడగొట్టును అపవారి, నీ హృదయము ప్రభుకిమ్ము, ప్రభు జీవము నీదగును. కాబట్టి మన దేహమే దేవుని యొక్క ఆలయం అంటున్నాడు. పరిశుద్ధాత్మ మీలో నివాసం చేస్తుంది. మీ హృదయంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి పరిస్థితుల్ని నేను చక్కదిద్దుతాను. దురాలోచనలను, జారత్వాలని, దొంగతనాలని, నరహత్యల్ని, వ్యభిచారాలని,
త్రాగుడు జీవితమును అన్నిటి నుండి కూడా నేను మిమ్మల్ని తప్పిస్తానయ్యా, నీ హృదయం నాకు ఇమ్మయ్యా అని చెప్పేసి దేవుడు అంటూ ఉన్నాడు. నా మార్గమును నువ్వు వెంబడించు, నేను ఏ విధముగా నడుస్తున్నానో ఒక్కసారి ఆలోచన చేయండి. యేసు ప్రభువారు నిజముగా పాపమెరుగైనటువంటి ఆయన మానవులందరినీ కూడా రక్షించడం కోసం పాపముగా చేయబడ్డాడు అని దైవ గ్రంథం మనకు తెలియజేస్తూ ఉన్నది. కాబట్టి ప్రియమైన సహోదరుడా, సహోదరి, మన హృదయము అనేక రీతులుగా మనల్ని బలహీనపరుస్తూ ఉన్నప్పటికీ, అనేకమైనటువంటి దురలవాట్లో మనము ఈ లోకానుసారముగా మనం జీవిస్తూ ఉన్నప్పటికీ, దేవుడైతే మన హృదయాన్ని శుద్ధి చేయాలనేటటువంటి ఉద్దేశంతో ఆయన మరి సిలువలో తన యొక్క రక్తము యావత్తు కూడా చిందించటమే కాకుండా తన ప్రాణాన్ని పెట్టాడు. పెట్టాయని ఏమిటంటే, అయ్యా నీ హృదయం శుద్ధి చేస్తానయ్యా, నా దగ్గరికి రాండి. మన హృదయం ఎటువంటి స్థితిలో ఉన్నదో ఒక్కసారి అందరూ కూడా ఆలోచన చేసుకోవాలి. దేవుడిని ఎరగనటువంటి వారు ఎటువంటి స్వభావాలు కలిగి ఉంటారంటే, మేకపోతు స్వభావం కలిగి ఉంటున్నారు. ఈ మేకపోతు కామాతురతకు గుర్తు అన్నమాట, వ్యభిచారానికి గుర్తు. ఈ మేకపోతు స్వభావము మనం కలిగి ఉంటున్నామేమో ఒక్కసారి మనము ఆలోచన చేసుకోవాలి. రెండవదిగా పంది స్వభావం. పంది స్వభావం ఏంటో తెలుసా? త్రాగుబోతు, తిండుబోతు అన్నమాట. త్రాగటం తింటాం తప్పితే దానికి ఏమి అక్కర్లేదన్నమాట. అట్లాగనే మానవులు త్రాగుడికి అలవాటు పడిపోతున్నారు, తిండికి అలవాటు పడిపోతున్నారు. అలవాటు పడిపోయి ఆ స్వభావము అలా ఉంటూ ఉన్నది. మూడవదిగా తాబేలు స్వభావం ఉంటుంది. తాబేలు స్వభావం ఏంటంటే సోమరితనం అన్నమాట. సోమరితనంగా ఉండాలా, ఏ పని చేయకోకుండా మనకి డబ్బులు రావాలా అని ఏం మోసం చేద్దామా, ఎవరిని ఏ విధముగా తప్పు పడదామా అనేటటువంటి ఆలోచనలు చేస్తూ ఉంటారు. నాలుగవ స్వభావం ఏంటంటే చిరుతపులి స్వభావం. చిరుతపులి స్వభావం ఎలా ఉంటుంది అంటే అసూయ, పగ, కోపం ఉంటుంది అన్నమాట. ఏమాత్రం కూడా దానికి దయాదాక్షిణ్యాలు ఉండవు. ఇంకా చూస్తే ప్రియులారా, కప్ప స్వభావం ఉంటుంది. కప్ప స్వభావం అంటే ఏమిటంటే లోభత్వానికి ధనాపేక్షకు గుర్తు. తర్వాత సర్ప స్వభావము అంటే సైతాను యొక్క స్వభావము. ఎదుటి వాడిని పతనం చెయ్యాలి అనుకుంటాడు అన్నమాట వాడు. ఎవరైనా పేరు ప్రతిష్టలతో ఉంటే ఆ పేరు ప్రతిష్టలను పాడు చేయాలని చెప్పేసి వాడు చూస్తూ ఉంటాడు. అవసరమైతే వివాహాలు కూడా చెడగొడుతూ ఉంటారన్నమాట. కాబట్టి మనం దేవుడిని గనక మనము అంగీకరించకపోతే, మన హృదయాన్ని శుద్ధి చేసుకోకపోతే, ప్రియమైన సహోదరుడా, సహోదరి, మనం ఎప్పుడైతే దేవుని గురించి ఆలోచన చెయ్యమో అప్పుడు ఈ స్వభావాలన్నీ మనలో ఉంటాయి. అప్పుడు సాతానుడే మన హృదయంలో తిష్టవేసి మనల్ని ఎక్కడికో తీసుకొని వెళ్తాడన్నమాట. భయంకరమైనటువంటి నరకం వైపు ప్రయాణం చేసేటట్లుగా సాతానుడు చేస్తూ ఉన్నాడు. కానీ దేవుడు ప్రేమ కలిగినటువంటి దేవుడు కనుక, నీ హృదయాన్ని నేను శుద్ధి చేస్తానయ్యా, నా దగ్గరికి రాయ్యా, నా దగ్గరికి నన్ను కోరుకో అయ్యా, నీకోసమే నేను రక్తం చిందించానయ్యా, నీకోసమే నా ప్రాణాన్ని పెట్టానయ్యా, ఒక్కసారి దేవా నేను పాపినని నువ్వు నా దగ్గరకు వస్తే మరి నీలో ఉన్నటువంటి స్వభావాలన్నీ కూడా మేకపోతు పారిపోద్ది, పంది పారిపోద్ది, తాబేలు పారిపోతుంది, చిరుతపులి పారిపోతుంది, మరి సర్పం పారిపోతుంది, కప్ప పారిపోతుంది, నెమిలి కూడా పారిపోతుంది. అప్పుడు దేవుడే మన హృదయంలో ప్రవేశిస్తాడు. కనుక మనం హృదయ శుద్ధి కావాలంటే మనము ఏమి చెయ్యాలి అనే విషయాన్ని మనము గమనించుకోవాలి. 24వ కీర్తనలో 4వ వచనంలో చూచినప్పుడు
వ్యర్థమైన దాని యందు మనసు పెట్టవద్దు. ఇప్పుడు మనం అందరం కూడా ఎక్కువగా వ్యర్థమైన దాని యందు మనసు పెడుతూ ఉన్నాము. కపటముగా ప్రమాణము చెయ్యొద్దు. ప్రతిదానికి ప్రమాణాలు చేస్తున్నాం కానీ దాన్ని నెరవేర్చుకోలేనటువంటి వారముగా ఉంటూ ఉన్నాము. తర్వాత మనము నిర్దోషముగా జీవించాలి. అలా జీవించేటట్లయితే మరి దేవుడు తన కృపను చూపిస్తాడు. కాబట్టి ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఆలోచన చేయండి. దేవుడు దయగలిగినటువంటి దేవుడు, ఆయన ప్రేమ కలిగినటువంటి దేవుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన నిత్య నివాసి అయినటువంటి దేవుడు. ఆయన ఏమిటంటే, నా కుమారుడా నీ హృదయమును నాకిమ్ము, నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా ఉండేటట్లుగా చూడుము అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది. కాబట్టి హృదయ శుద్ధి కావాలి అంటే మనం ఏమి చెయ్యాలి? పశ్చాత్తాపంతో మన పాపములను మనం ఒప్పుకోవాలి. 51వ కీర్తనలో 10వ వచనంలో చూసినప్పుడు, దేవా నాయందు శుద్ధ హృదయము కలుగజేయము, నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించాయి అని చెప్పేసి దేవుని అడగాలి. మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకోవాలి. మరి దేవుని గురించి తెలుసుకుంటూ కోసం దేవాలయంలోనికి వెళ్ళాలి. ఈ సామెతల గ్రంథంలో 4వ అధ్యాయం 4వ వచనంలో మనం చూసినప్పుడు, నీ హృదయమును పట్టుదలతో నా మాటలను పట్టుకొననిమ్ము అంటున్నాడు. నా ఆజ్ఞలను గైకొనేటట్లయితే నీవు బ్రతుకుతావు అని చెప్పేసి వ్రాయబడి ఉంది. మనం ఈ లోకంలో ఎందుకు బ్రతుకుతున్నాము? ఎవరికి అర్థం కావటం లేదు. ఏంటి ఈ లోకంలో ఉన్నదంతా? శరీరాశ, నేత్రాశ, దేవపు డమ్ము అనేటటువంటి తండ్రి వలన పుట్టినవి కావు అంటున్నాడు అన్నమాట. అవి లోక సంబంధమైనవే అంటున్నాడు. కాబట్టి మానవులందరూ కూడా ఏం చేతనంటే, ఈ బెల్ట్ షాపులు, ఈ బ్రాందీ షాపులు ఎందుకు పెట్టారు? తాగటానికే కదా అని వెచ్చలవిడిగా త్రాగుతున్నారు. సంసారాలను పాడు చేసుకుంటూ ఉన్నారు. ప్రజలందరూ కూడా నష్టపోయే విధముగా ఉంటూ ఉన్నారు. డబ్బు ఉన్నవారు కూడా అంతే. కాబట్టి ప్రియమైన సహోదరుడా, సహోదరి, డబ్బు సంపాదన అనేటటువంటిది మనకి ప్రాణం తీస్తుంది అనేటటువంటి విషయాన్ని మనం అందరం కూడా గమనించుకోవాలి. మన పేపర్లో చూస్తే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనేటటువంటి వాడు నెలకు 70,000 జీతం వస్తాట. మంచి ఇండ్లు ఉన్నాయి, ఇండ్ల పైన అద్దెలు 20,000 వస్తాయట. పొలం ఉంది, ఎంతో డబ్బు ఉంది, కానీ అతనికి ఇంకా ధనాన్ని సంపాదించాలనేటువంటి ఉద్దేశంతో వారు చెప్పిన మాటలు, వీరు చెప్పిన మాటలు విని మోసపోయి 20 లక్షలు అప్పు చేశాడు. అప్పుడు తన హృదయం కలత పొందినట్లుగా ఆ పేపర్లో రాశారన్నమాట. ఈ 20 లక్షలు కూడా తీర్చుకోవడానికి సత్తా ఉంది, కానీ మరి మనము ప్రతి ఒక్కరము కూడా ఆలోచన చేయవలసిన వారమై ఉంటూ ఉన్నాము. అతడు ఏం చేశాడయ్య అంటే, మనస్సును మరి నిగ్రహం చేసుకోలేక తనకి 2 పిల్లలు, భార్య ఉన్నారన్నమాట. ఆ 2 పిల్లలు, భార్య కూడా వాళ్ళకి పురుగు మందు తీసుకొచ్చి దేనిలో కలిపి ఇచ్చేస్తే వాళ్ళు 3 చనిపోయారు. తర్వాత వాడు కూడా చనిపోయినట్లుగా దైవ గ్రంథం మనకి తెలియజేస్తూ ఉన్నది. కాబట్టి ధనాపేక్ష అన్ని కీడులకు మూలము అని దైవ గ్రంథము తెలియజేస్తూ ఉన్నది. కనుక ప్రియమైన సహోదరుడా, సహోదరి, మన హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి అంటున్నారు మీరే ప్రభు. మరి కాబట్టి మన హృదయం శుద్ధి కావాలి అంటే ఏమి చెయ్యాలి అనే విషయాన్ని మనము గమనించుకోవలసిన వారమై ఉంటూ ఉన్నాము. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 7వ అధ్యాయము 1వ వచనములో మనము చూసినప్పుడు ఆ దైవ గ్రంథములో ఏముందంటే, దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు,
శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి పవిత్రులనుగా చేసుకుందాము అని చెప్పేసి రాయబడి. కనుక ప్రియమైన సహోదరుడా సహోదరి, దేవునందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవా నన్ను క్షమించయ్యా, నా పాపం నుంచి విడిపించయ్యా, నా హృదయాన్ని శుద్ధి చేయని చెప్పేసి మనం దేవునికి అడిగితే దేవుడు ఏం చేస్తాడన్నమాట, మనకి పరిశుద్ధత దయచేస్తాడు, మనల్ని పవిత్రులుగా చేస్తాడు, మన శరీరానికి అంటినటువంటి మురికిని తొలగిస్తాడు, ఆత్మకు అంటినటువంటి మురికిని తొలగిస్తాడు, మన హృదయాన్ని శుద్ధి చేస్తాడు. కాబట్టి దేవుడు మనకి నూతన హృదయాన్ని ఇస్తానంటున్నాడు, నూతన స్వభావం ఇస్తానంటున్నాడు, రాతి గుండె మీలోంచి తీసివేసి మాంసపు గుండెని ఇస్తానంటున్నాడు, మీ విగ్రహముల వలన కలిగిన అపవిత్ర అంతా కూడా నేను తీసివేస్తానని చెప్పేసి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రేమైన సహోదరుడా సహోదరి, విగ్రహములు అంటే అలవాట్లు అన్నమాట. ఈ అలవాట్లు అనేటటువంటివి తెలుసుటకు వీరు లేని మోకులు లాంటివి అని చెప్పేసి వాక్యం మనకి తెలియజేస్తూ ఉన్నది. కాబట్టి ప్రేమైన సహోదరుడా సహోదరి, మనకు నూతన హృదయం ఇస్తానంటున్నాడు, నూతన స్వభావం కలుగజేస్తానంటున్నాడు, రాతి గుండె మనలోంచి తీసివేస్తానంటున్నాడు, మాంసపు గుండెను నేను మీకు ఇస్తానంటున్నాడు, నా కట్టడలు అనుసరించే వారినిగా నేను చేస్తానంటున్నాడు. మరి అప్పుడు మీరు నా ప్రజలై ఉంటారు, నేను మీ దేవుడినై ఉంటాను అని చెప్పి చక్కడ రాయాలి. కనుక ప్రేమైన సహోదరుడా సహోదరి, మన హృదయాన్ని శుద్ధి చేసుకోవాలండి. హృదయాన్ని శుద్ధి చేసుకోవాలంటే పశ్చాత్తాపంతో దేవుని దగ్గరికి రావాలి. వ్యర్థమైన దానిందు మన మనసు పెట్టుకోకూడదు, కపటముగా ప్రమాణము చేయకూడదు. దేవా నాలో శుద్ధ హృదయం కలుగజేయమని ప్రార్థన చెయ్యాలి. మన హృదయాన్ని దేవునికి సజీవ యాగముగా సంపూర్ణముగా సమర్పించుకోవాలి. మనల్ని మనం పరిశుద్ధపరుచుకోవాలి. శరీరమునకు ఆత్మకును అంటినటువంటి మాలిన్యాన్ని మనము తొలగించుకోవాలన్నమాట. కనుక దేవుడు ఏం చెప్తున్నాడంటే లేవీకాండ గ్రంథంలో 11:44 ఏం చెప్తున్నాడంటే, నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మును మీరు పవిత్రపరచుకోండి. పవిత్రపరచుకోవటం అంటే మన వల్ల కాదు, దురలవాట్ల నుంచి విడుదల పొందాలంటే మన వల్ల కాదు, మన కోసం రక్తం చిందించినటువంటి యేసు ప్రభు వారి వల్లనే అవుతూ ఉంది. ఆయన పాపులనే పిలవటానికి వచ్చాడు గనుక నేను పాపాత్ముడని చెప్పుకుంటే ఆయన తన విలువైన రక్తంలో మనల్ని కడిగి పవిత్రులుగా చేస్తాడు, పాప క్షమాపణ అనేటటువంటిది ఆయన మనకి ఇస్తాడు. కాబట్టి ప్రిల్లరా, హృదయ శుద్ధి కావాలంటే యేసు క్రీస్తు రక్తము ద్వారానే మనము కడగబడితే అప్పుడు మన హృదయము శుద్ధి అవుతుంది అని దైవ గ్రంథం తెలియజేస్తూ ఉంది. హెబ్రీ పత్రికలో మనం చూసినప్పుడు 13:12 ఏమంటాడంటే, తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపల శ్రమ పొందాడు అంటే మన కోసం ఆయన శ్రమ పొందాడు. ఈ దినాలలో ఆయన మరి సిలువుకు అప్పగింపబడక ముందు 40 ఉపవాసం ఉండి పాపాత్ములందరి కొరకు కూడా నిరంతరము కూడా విజ్ఞాపనలు చేస్తూ ఉన్నాడు. ఎవరైనా దేవా నేను పాపినని కనుక ఎవరైనా ఆ యేసయ్య దగ్గరకు వస్తే వారిని క్షమించుతానంటున్నాడు, వారిని పవిత్రపరుస్తానంటున్నాడు, వారిని నీతిమంతులుగా చేస్తానంటున్నాడు, తర్వాత వారికి నిత్య జీవ వారసత్వం ఇస్తాను అని చెప్పేసి దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు రక్తము మన హృదయాన్ని శుద్ధి చేస్తూ ఉన్నది అనే విషయాన్ని మనము గమనించుకోవలసిన వారమై ఉంటూ ఉన్నాము. పేతురు రాసిన మొదటి పత్రికలో చూస్తే 1:19 అమూల్యమైన రక్తము చేత నిర్దోషమును నిష్కళంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడతారు అన్నారు.
మనం దేవుని దగ్గరకు వస్తే ఆ రక్తము మనల్ని పవిత్రపరుస్తుంది అన్నమాట. కనుక దేవుని ప్రేమను ఒకసారి గమనించండి. దేవుని ప్రేమ పారుతున్నది కల్వారే దేరే నుండి ఏదేదో నీ పాపమెల్లా పోగును అందున స్నానము చేసినట్లయినా యేసురాజు వచ్చును ఇంకా కొంతకాలమే మోక్షమందు చేరుదుము. యేసురాజు వచ్చును ఇంకా కొంతకాలమే మోక్షమందు చేరుదుము. పాపమునకు జీతము మరణం ఓ పాపి భయపడవా చూచునదల్లా నశించు నిశ్చయం చూడనిదే నిత్యము. కాబట్టి మనమందరము కూడా యేసు క్రీస్తు నామందు విశ్వాసం ఉంచాలా. మన ప్రాచీన స్వభావాన్ని క్రియలతో సహా వాటిని దానిని పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము నవీన స్వభావం మనం ధరించుకుంటే మన హృదయము శుద్ధి అవుతుంది. హృదయము శుద్ధి అయితే సంతోషంతో ఉండేటటువంటి పరలోకంలో మనము ప్రవేశిస్తాం. కాబట్టి ఈ మాటలు నమ్మండి, పాపములు ఒప్పుకోండి, పాప క్షమాపణ పొందండి, మరి నీడలో ముంచబడిన రీతిగా బాప్తీసం పొందండి, నీతిమంతులుగా చేయబడి పరలోక రాజ్యంలో ప్రవేశించాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు చిన్న మాటలను దీవించుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయామయుడ ప్రేమ స్వరూపుడ, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మేము నిన్ను తెలుసుకోలేకపోతున్నాం కనుక, మా హృదయంలో మరి శుద్ధి చేసుకోలేకపోతున్నాం కనుక, మేము మేకపోతు స్వభావము, పంది స్వభావము, తాబేలు స్వభావము, చిరుతపులి స్వభావము, కప్ప స్వభావము, సర్ప స్వభావము, నెమలి స్వభావం కలిగినటువంటి వారంగా మేము ఉంటూ ఉన్నాము నాయన. అయినా కూడా మేము అనేక రీతులుగా తప్పిపోతూ ఉన్నాము నాయన. మమ్మల్ని శుద్ధి చేయాలని మీరు ప్రభా సిలువలో బలయ్యారు నా తండ్రి. నీకే స్తోత్రాలు నా తండ్రి. అయ్యా, మేము ప్రభా నీ దగ్గరకు వస్తూ ఉన్నాం తండ్రి. నీ రక్తంలో మమ్మల్ని అందరిని కూడా కడిగి పవిత్రులుగా చేసి నా తండ్రి నాయన అందరిలో కూడా మారు మనసు దయచేసి సహాయం చేయండి అని మా ప్రభు అయిన క్రీస్తే వేడుకొనుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రేమల సహోదరుడా సహోదరు, ప్రత్యేక ప్రార్థన మీరు కోరేటట్లయితే మరి మా సెల్ నెంబర్కి ఫోన్ చేయండి, ప్రార్థన చేయించుకోండి, మీరు పొందండి. మా సెల్ నెంబర్ 9059169449. దేవుడు మిమ్మలను దీవించుగాక. ఆమేన్.